ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి? ఎస్, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రికాషన్స్ అంటే ఏం లేదండి, జస్ట్ మన పేషెంట్కి స్వెట్టింగ్ అనేది రాకుండా చూసుకోవాలి. అండ్ ఏంటంటే ఆ ఏరియా ఏదైతే ట్రీట్మెంట్ చేశామో ఆ ఏరియా కొంచెం మాయిస్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ పొల్యూషన్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఓకే, హెయిర్ క్యాప్ అనేది పెట్టుకొని పొల్యూషన్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ హార్డ్ ఫుడ్, గట్టి పదార్థాలు ఏమి తినకుండా వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే హీ విల్ గో టు హిస్ నార్మల్ వర్క్ అండ్ ఈ విల్ బిక్ రెగ్యులర్గా మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చేసుకుంటా ఉంటే సరిపోతుందండి. ఇవరకు చెప్పినట్లు ఎక్కువగా యూత్లో, యంగ్ జనరేషన్లో స్ట్రెస్ లెవెల్స్ వల్ల అండ్ వర్క్ ఉండేటువంటి ఎన్వైరన్మెంట్ వల్ల, ఉండేటువంటి పొల్యూషన్ వల్ల ఎక్కువగా ఇలాంటిది వస్తూ ఉంటుందండి, ఈ హెయిర్ లూజింగ్ అనేటువంటిది. మరి ఎలాంటి జాగ్రత్తలు ఇన్ డీటెయిల్గా మీరు ఎలా చెప్తారు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు అనుసరించాల్సిన విధానం పైన కానివ్వండి, మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారండి? ఎస్ అండి, డెఫినెట్గా అండి, మనం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వస్తున్న సమస్యలన్నీ ఎందుకు అంటే మెయింటెనెన్స్ లేకపోవడం వల్లే ఇప్పుడు వస్తున్న సమస్యలన్నీ. దీనికి ఏంటి మెయింటెనెన్స్ ఫేజ్ అంటే, చాలామందికి తెలియదు మనకి హెయిర్ రీజ్యువనైజేషన్ అవసరం అని. ఓకే, చాలామందికి తెలియదు మనకి హెయిర్ రీగ్రోత్ ట్రీట్మెంట్స్ అవసరం అని. అందుకే రెగ్యులర్గా మనము మన ట్రైకాలజిస్ట్ని రెగ్యులర్గా కలిసేసి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకుంటూ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న ట్రీట్మెంట్లు, ఇప్పుడు హెయిర్ ఫాల్ ఉందనుకోండి, దానికి హెయిర్ రీజ్యువనైజేషన్ అనే ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఈ చిన్న చిన్న ట్రీట్మెంట్లు చేయించుకోవటం వల్ల ఏమైందంటే ఉన్న జుట్టు కంప్లీట్గా పోకుండా మనం ఆపుకోగలమండి, కంప్లీట్గా పోకుండా ఆపుకోగలము. అట్ ద సేమ్ టైం ఫర్దర్ డిస్ట్రక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఈ హెయిర్ రీజ్యువనైజేషన్ కానీ లేదంటే హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ చేసుకోవటం వల్ల మనకు ఆ ఉన్న జుట్టుని కాపాడుకుంటాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ వచ్చేటప్పటికి అండ్ డిస్ట్రక్షన్ ఎక్కువ అనేది జరగకుండా కూడా మనం చేసుకుంటూ ఉండొచ్చండి. అండ్ ద సేమ్ టైం కంటిన్యూస్గా మెయింటెనెన్స్ ఫేజ్ అనేది చేసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ హెయిర్కి సంబంధించిన దీంట్లో. ఎందుకంటే మనం ఇప్పుడు ఇచ్చిన ఈ హెయిర్ రీజ్యువనైజేషన్ ట్రీట్మెంటు కొంతకాలం మనకి హెయిర్ ఫాల్ అనేది ఆపుతుందండి. మళ్ళీ కనుక మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పొల్యూషన్, డస్ట్ లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదంటే హెల్మెట్ పెట్టుకొని ఉండటం కానీ, ఓకే ఎండలో ఎక్కువ పని చేయటం కానీ, ఇట్లాంటివి చేయటం వల్ల ఏమవుతుంది, మళ్ళీ రికరెంట్ స్టేజ్ అంటారు, అంటే మళ్ళీ పాత స్టేజ్కి వచ్చేస్తూ ఉంటుంది కండిషన్. సో ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ ఫేజ్, హెయిర్ రీజ్యువనైజేషన్, హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ తగిన ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటే మనకి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటుందండి. జనరల్గా